సమ్టైమ్స్ ఏమవుతుందంటే రిపీట్ అవ్వట్లేదు, అది ప్రతి వస్తుంటే అది ఆప్షన్ తీసుకోవట్లేదు. ఆఫ్ ఉన్నా చూడు, అక్కడికి వెళ్ళి ఆన్ చేసుకో. Check sound, check, check, 1, 2, 3, hello. Hello, good evening. Macho Star fans, ఎంత మంది ఉన్నారు ఇక్కడ? Very good. ఇవాళ భీమా trailer launch కి వచ్చేసిన మీ అందరికీ హార్టీ వెల్కమ్. మూవీ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే కంటే ముందు మీ దగ్గరకు వస్తాం, మాట్లాడతాం. ఐఎమ్ ష్యూర్ మీరంతా అప్పటి నుంచి చాలా ఎనర్జీ చూపిస్తున్నారు కాబట్టి గోపీచంద్ గారి గురించి, ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ గురించి, అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సో మైక్ మీ దగ్గరకు వస్తుంది, మీ పేరు చెప్పండి అండ్ ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి. మీరు ఏమేమైతే చెప్పాలనుకున్నారో అన్ని చెప్పేయండి, అదనమాట మ్యాటర్. సో మైక్ అక్కడికి పాస్ చేయండి అమ్మా ప్లీజ్. ఆల్ రైట్, వస్తాము ఇంకొంచెం సేపట్లో వస్తాం మళ్ళీ మీ దగ్గరికి. బట్ మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన మాచో స్టార్ గోపీచంద్ గారికి హార్టీ హార్టీ వెల్కమ్. రాక్షసులని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చేశారు, అవర్ భీమా ఇస్ హియర్. హార్టీ వెల్కమ్ టు యూ గోపీచంద్ గారు. లక్ష్మీ రాధా మోహన్ ప్రెజెన్స్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై పంతం అనే మూవీని ఆల్రెడీ గోపీచంద్ గారితో ప్రొడ్యూస్ చేసి బెంగాల్ టైగర్ ప్రొడ్యూసర్గా మనందరికీ సుపరిచితమైన కేకే రాధామోహన్ గారు ప్రొడ్యూసర్గా కన్నడలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ డైరెక్ట్ చేసినటువంటి ఏ హర్ష గారి డైరెక్షన్లో కేజీఎఫ్ అండ్ సలార్ లాంటి మూవీస్కి మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చినటువంటి రవి బస్రూర్ గారి మ్యూజిక్ డైరెక్షన్తో, స్వామీజీ గౌడ గారి ఫోటోగ్రఫీతో మ్యాచో స్టార్ గోపీచంద్ గారు అండ్ ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నారు ఈ సినిమాలో. ప్రియా భవానీ శంకర్ అండ్ మాల్వికా శర్మ హీరో హీరోయిన్స్గా, భీమా మహాశివరాత్రి కానుకగా 8 మార్చిన మన ముందుకు రాబోతుంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా సెటిల్ అయిపోతే ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ని స్టార్ట్ చేసేద్దాం. దయచేసి అక్కడ గుమ్మి కూడొద్దు, చాలా ప్రోగ్రామ్ ఉంది, అంతా కూడా చక్కగా జరగాలంటే మీ కోఆపరేషన్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దయచేసి అందరినీ కూడా మీ మీ ప్లేసెస్లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ అందరూ కూడా మీ మీ ప్లేసెస్లో కూర్చుంటే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం సూపర్ హిట్ చేయొచ్చు. సో రిక్వెస్టింగ్ మీ కోఆపరేషన్ మాకు ఉండాలి, దయచేసి అందరూ కూడా కూర్చుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. గోపీచంద్ గారు వస్తారు ఇంకొంచెం సేపట్లో ఇక్కడికి అండ్ మీ అందరితో కూడా మాట్లాడతారు. స్టేజ్ దగ్గరకు వచ్చి ఇంకొంచెం సేపట్లో మాట్లాడతారు ప్లీజ్. మీరు ప్రస్తుతం సెటిల్ అయిపోతే ఇంకొంచెం సేపట్లో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి సాంగ్స్ నచ్చాయా మీ అందరికీ? ఏ సాంగ్ నచ్చింది? లవ్ సాంగ్ నచ్చిందా? పెప్పి నెంబర్ నచ్చిందా? లవ్ సాంగ్ నచ్చిందా? వెరీ గుడ్.
మరి మ్యూజిక్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు అంత మంచి రెస్పాన్స్ కూడా ఆల్రెడీ అందుకుంది ఆడియో అండ్ గోపిచంద్ గారిని గోలీమార్ తర్వాత మళ్ళీ పోలీస్ గెటప్ లో ఆ యూనిఫామ్ లో చూస్తే ఎలా అనిపిస్తుంది ఫెంటాస్టిక్ కదూ ఆల్ రైట్ మాట్లాడుకుందాం మరింతగా మీరందరూ కూడా ట్రైలర్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని నాకైతే అర్థమైపోయింది మరి గోపి గారు మీరు అక్కడి నుంచి ఒకసారి లేచి ఫ్యాన్స్ అందరికీ హలో చెప్తే మరి ఫ్యాన్స్ అందరూ కూడా కౌంట్ డౌన్ ఇస్తారు ట్రైలర్ ఫర్ ది ఫస్ట్ టైం గోపిచంద్ గారు ఇలా ఫ్యాన్స్ అందరితో కలిసి లాంచ్ చేస్తున్నారు అన్నమాట మరి మీరందరూ కలిసి కౌంట్ డౌన్ ఇచ్చేయండి కమ్ ఆన్ 10 9 8 7 6 5 4 3 2 and 1 trailer launch Once more, Kavala. Once more, please.
మహాశివరాత్రికి పర్ఫెక్ట్ రిలీజ్ అనిపిస్తుందా లేదా? నచ్చిందా ట్రైలర్ మీ అందరికి? గోపీచంద్ గారు రెండు షేడ్స్ లో కనిపిస్తున్నారు, మరి ఆ గెటప్ ఎలా అనిపించింది? ఆల్ రైట్, మరి మీ ఎక్సైట్మెంట్ ని డబుల్ చేయడానికి మహాశివరాత్రి రోజున మార్చ్ 8న భీమా మీ అందరి ముందుకు రాబోతుంది. మరి ట్రైలర్ చూసిన తర్వాత ఏమంటారు, సూపర్ హిట్టా? మరి సూపర్ హిట్ కొట్టడానికి గోపీచంద్ గారు మార్చ్ 8కన వచ్చేస్తున్నారు కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ కి విచ్చేసినటువంటి టీమ్ మెంబర్స్ అందరినీ మెల్లమెల్లగా కిందకు పిలిచేద్దాం. ముందుగా ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. ఆల్రెడీ గోపీచంద్ గారితో పంతం మూవీ చేశారు అండ్ బెంగాల్ టైగర్ ప్రొడ్యూసర్ గా మనందరికీ సుపరిచితం కేకే రాధామోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఈ సినిమాలో బ్యూటిఫుల్ సెట్స్ వేశారంట, ఎస్పెషలీ టెంపుల్ సెట్ చాలా బాగుంది అండ్ ఫారెస్ట్లో ఇంతకుముందు మనం ట్రైలర్లో చూసాం కదా, అద్భుతంగా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా. మంచి ఆర్ట్ వర్క్ చేసినటువంటి రమణ వంక గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఫోటోగ్రఫీ నచ్చిందా మీ అందరికీ? విజువల్స్ ఎలా ఉన్నాయి? సో స్వామీజీ గౌడ గారు ఫోటోగ్రఫీ అందించారు ఈ సినిమాకి. సో స్వామీజీ గౌడ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. అండ్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి వెనకాల మోత మోగిపోతుంది, మరి ఇవాళ సప్తగిరి గారు కూడా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి హాతి వెల్కమ్ టు యూ సప్తగిరి గారు. చాలా కాలం తర్వాత ట్రైలర్ లాంచ్కి ఇలా మూవీ టీమ్ అందరూ రావడం, ఆర్టిస్ట్ అందరూ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో సప్తగిరి గారు హాతి వెల్కమ్ టు యూ. రఘుబాబు గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. రఘుబాబు గారు ప్లీజ్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్. డాక్టర్ నరేష్ వికే గారు సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. హాతి హాతి వెల్కమ్ టు యూ. ఆయన ఎక్కడున్నా కానీ ఎంటర్టైన్మెంట్ పక్కా. సో హాతి వెల్కమ్ టు యూ సార్. ఆ బ్యూటిఫుల్ హీరోయిన్స్ మాళవిక శర్మ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే ప్రియా భవానీ శంకర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. డైరెక్టర్ ఏ హర్ష గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నామండి. ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ని అందించారు, స్టార్ హీరోస్ అందరితో వర్క్ చేశారు, ఇప్పుడు తెలుగులో కూడా ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి డైరెక్టర్ ఏ హర్ష గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇప్పుడు నేను పిలవనా, మీరందరూ పిలుస్తారా? కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. పిలుస్తారా మరి మీరు? ఆల్రైట్, మన మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, గోపీచంద్ గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ఈ సౌండ్ సరిపోదమ్మా ప్లీజ్, ఇంకా కావాలి. హాతి వెల్కమ్ గోపీచంద్ గారు. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ మాత్రం ఫుల్గా ఎక్సైటెడ్గా కనిపిస్తున్నారు. బట్ అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఫర్ ఎ గ్రూప్ పిక్చర్.
ఆల్ రైట్ సో ముందుగా డాక్టర్ నరేష్ వికే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి సార్ సార్ మీరు ఇక్కడ కాదు సార్ వాళ్ళతో పాటు అక్కడ కూర్చొని చేర్ చేస్తే ఇంకా అదిరిపోతుంది హలో ట్రైలర్ చూశారు కదా నేనేం మాట్లాడక్కలేక నాకు మాట్లాడాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు మాట్లాడాలా ట్రైలర్ చూసి ఇట్ ఈస్ మాస్ క్లాస్ చిల్డ్రన్ ఫ్యామిలీ ఆల్ రౌండ్ ఎంటర్టైనర్ సినిమా ఇది నిజంగా వండర్ఫుల్ ట్రైలర్ అండి హార్టిక్ కంగ్రాచులేషన్స్ టు అవర్ హీరో మాచో గోపిచంద్ అవర్ హీరోయిన్స్ హార్టిక్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ దెం బేట్ గారు హార్టిక్ కంగ్రాచులేషన్స్ సినిమా గారు మా రఘుబాబు రఘుబాబు నేను క్లాస్మేట్స్ తెలుసా మీకు క్లాస్మేట్స్ కూడా అంటే మంచి నేను కలిస్తా అవుతాం మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ దగ్గరి ఎనీవే రియల్లీ సెలబ్రేషన్ మూడ్ అండి ఇవాళ నిజంగా టీజర్ మంచి హిట్ అయినప్పుడే చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగింది ఈ రోజున ఇవాళ ట్రైలర్ మీ మధ్య కూర్చొని చూడడం మీతో పాటు చూడడం మీతో కలిసి మాట్లాడడం విఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం రిలీజ్ అండి కొత్త గోపీచంద్ చూస్తారు ఈ ఫిలిం అక్కడ గ్యారంటీ 100% ఒక్కొక్క షాట్ రెండు వేరియేషన్స్ చూశారు ఎవ్రీ ఫ్రేమ్ ఈస్ ఎంటర్టైన్మెంట్ దట్ ఈస్ భీమా అండి నేను చెప్తున్నాను నేను చూశాను సినిమా చూశాను నేను మార్చ్ 8 శివరాత్రి రోజున స్టడెడ్ స్టార్ కాస్ట్ అందరూ మా ఇద్దరు హీరోయిన్స్ ప్రియా మాలవిక మా సోదరులు రఘుబాబు సప్తగిరి వెన్లకిషోర్ ఇక్కడ లేడు యుఎల్ వీఆర్ వెయిటింగ్ టు వాచ్ ఇట్ అండ్ 8 అగైన్ హియర్ ఆర్ ఎనీవేర్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఎనీవేర్ విత్ యూ అండ్ సెలబ్రేట్ ద ఫిల్మ్ అండి శివరాత్రి జాగారం మనకి ఎంటర్టైన్మెంట్ భీమా లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ ప్రత్యేకంగా నా క్యారెక్టర్ వరకు నేను ఈ టైప్ క్యారెక్టర్ ఇంతవరకు చేయలేదు క్వశ్చన్ మార్కులు పడుతుంటే మా డైరెక్టర్ హర్ష గారు వచ్చారు కెనడాలో సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆయన శివరాజ్ కుమార్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ అక్కడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్కి ఆయన చెప్పిన నేరేషన్ ఆయనలో పాజిటివ్ వైబ్రేషన్ ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ ఈ సినిమా చూసిన తర్వాత నన్ను చూసి కన్ను కొడుతూనే ఉంటారు అందరి మీద ఎందుకని ఇప్పుడు చెప్పండి ఆ రోజు చెప్తారు
Anyway, so happy, Sri Gauru andar kuda. Let us wait for it. Ekku maatadam kante chaala mandi maatadutundi. You know about the film. We will entertain you. You excite us. Let us celebrate together. Thank you very much. Love you all. Thank you so much, Naresh garu. Meeku vere shoots unna gaani trailer launch kosam ikkada daaka vachi movie team andarto kalisi celebrate chestunnaru ani antane ardham avutundi cinema meeda meeku enta confidence undi anedi. Thank you so much, sir. And ippudu mana art director Ramana Vanka garini maatladalsinga request chestunnam. Adbhutamaina art work maaku trailer lo kuda kanipinchindi, sir. And mee experience working for Bhima. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారాలు, మీడియా వాళ్ళకి, అదే ఫ్యాన్స్, గోపిగారి ఫ్యాన్స్ రచ్చ 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 రంబోలు చేస్తున్నారు. ఈరోజు ఇది కూడా సెలబ్రేషన్ లాంటిది. ఇది సార్, ఈ ఈ సినిమాలో నాకు వర్క్ చేయడానికి ప్రొడక్షన్ డిజైనర్గా బ్యానర్ సత్సాయి ఆర్ట్స్ రాధామోహన్ గారు కానీ మన డైరెక్టర్ గారు సార్, నేనే ఇప్పుడండి చాలా సినిమాలు చేశాను కానీ ఈ సినిమా అనేది నాకు ఒక మైల్ రాయ్ మైల్ స్టోన్ లాంటిది అనిపిస్తుంది. ఎందుకంటే నేను చేశాను దీంట్లో. థ్యాంక్ యూ సార్, నేను ఇంకా ఎక్కువ చెప్పకూడదు. కానీ మీ మీరంతా కూడా సెలబ్రేషన్ 8వ తారీఖు దాకా మీరు సెలబ్రేషన్ చేసుకుంటూ ఆనందించాల్సిందే మేము. థ్యాంక్ యూ అండి. సో రిక్వెస్టింగ్ స్వామీజీ గౌడ గారు టు స్పీక్ ఆఫ్ యూ వర్డ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. అండ్ మరి ఇంత చక్కటి విజువల్స్ అందించిన తర్వాత డెఫినెట్లీ మీ నుంచి థ్యాంక్ యూ. ఒక్కరే గోపిచంద్ గారు, ఏంటండి ఇది? మీరు షూటింగ్ మొత్తంలో తెలుగు సినిమాకి మాట్లాడాలని కోరుకుంటున్నారు? అది కోరుతున్నాం కదండి, అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ ఒక రెండు ముక్కలు మా కోసం. ఆల్ ది బెస్ట్ భీమా అంతే. ఆల్ ది బెస్ట్ మీకు కూడా, విషింగ్ యు గ్రేట్ సక్సెస్ అండి. అండ్ ఇంతకు ముందు ఏదో అన్నారు వినిపించలేదమ్మా, ఫస్ట్ లైన్ లో మగజాతి ఆనిమత్యం ఏదో అన్నట్టున్నారు సప్తగిరి గారు. ఇప్పుడు మిమ్మల్ని అందరితో మాట్లాడతారు ప్లీజ్. యా తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? హర హర మహాదేవ శంభో శంకర. తమ్ముడు చూడ్డానికి అర్జున్లా ఉన్నాడు అథ్లెట్లాగా, కానీ టైటిల్ భీమా అని పెట్టారు. గుద్దితే మామూలుగా ఉన్నది గుద్దులు ఈసారి చెప్తున్నాను. ఉండరా, ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది ఊచకోత అనేది, అన్న థియేటర్లో కలెక్షన్లో ఊచకోత మార్చి 8 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం అన్నని ఒక గొప్ప కమర్షియల్ హీరోగా చూడబోతున్నాం కలెక్షన్ల పరంగా. ఇంకో విషయం, ఈ మధ్యకాలం డివైన్ టీ ఉన్న మూవీలన్నీ పెద్ద హిట్ అయినాయి, జై హనుమాన్ అవన్నీ. ఇది ఏకంగా శివుణ్ణే పట్టుకొచ్చాం పైన నుంచి. మన రాధామోహన్ గారికి ఒక్క 200 కోట్లు ఇచ్చేస్తే సరిపోద్ది, చాలు కదన్నా, ఓ 200 కోట్లు రాసుకుందాం. మార్చి 8 ఆ శివుని దర్శనం చేసుకోండి, డైరెక్ట్గా వచ్చి భీముని దర్శనం చేసుకోండి, అదిరిపోద్ది. ట్రైలర్ అయితే నిజంగా చెప్తున్నాను, పూనకాలు తెప్పించిందా మీకు? వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ హర్ష గారు. సార్ సీరియస్గా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఇంత టెంపో ఉన్న ట్రైలర్ చూడలేదు సార్. తప్పకుండా రేపు ఇదే టెంపో ఆ థియేటర్లో కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరహర మహాదేవ శంభో శంకర. నాతో పాడో సార్ అనండి, హరహర మహాదేవ శంభో శంకర, జై భీమ్, జై భీమ. అది ఎవరు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి ఒక హీరోయిన్ బలే ఉందిరా పక్కన కదా, వెళ్ళేటప్పుడు నెంబర్ ఇస్తా సరేనా, ఆ తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకోండి. ఎల్లో 100 ఏమిస్తారో ఏంటో వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ సప్తగిరి గారు. అండ్ ఇప్పుడు రఘుబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. జై భీమా, జై జై భీమా. ట్రైలర్ చూసారు కదా, ఇక్కడ తుమ్ములు ఏపైనా తుమ్ములు వేసిపోయింది. మీ అరుపులు కేకలు అదే నిదర్శనం భీమా హిట్కి, సూపర్ డూపర్ హిట్కి. గోపిచంద్ గారిని మీ అభిమాన హీరో, మన అభిమాన హీరో, మా అభిమాన హీరో, మా తమ్ముడు గోపిచంద్ గారిని ఈ సినిమా డెఫినెట్గా ఇంకో లెవెల్లో తీసుకెళ్ళిపోద్ది. కానీ ట్రైలర్ సాక్ష్యం చూశారు కదా మీరు, ఒకసారి జై భీమానండి. అది
ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్ కానీ ఆర్టిస్టులు కానీ సూపర్ లెవెల్. హర్ష గారు, డైరెక్టర్ హర్ష గారు మనకి ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి పరిచయం. ఇక్కడే ఉండిపోతారు, ఇక ఇక్కడే ఉండిపోతారు. అలాంటి హిట్ ఇస్తారు మన వాళ్ళు వదలరు, ఇక్కడే ఉంచుతారు. అలాగే మా ప్రొడ్యూసరు రాధామోహన్ గారు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. మన సత్తుగిరి చెప్పినట్టు 200 కాదు 400 కోట్లు ఇవ్వాలి, ఇస్తారా వస్తావా? అది సూపర్ డూపర్ హిట్ కొట్టాలి, కొడతారు. సూపర్ హిట్. అలాగే జాంపల్లి జాంపల్లి రెండు జాంపళ్ళు మాలవిక ప్రియ రెండు జాంపళ్ళు నంబర్ రెండు జాంపళ్ళు సినిమాలు ఎంజాయ్ ఎంజాయ్ సినిమా మొత్తం ఎంజాయ్మెంటే. చిరతపులి 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 1 and 2 ఫస్ట్ హాఫ్ చిరతపులి, సెకండ్ హాఫ్ చిరతపులి. కేడంతో మా తమ్ముడు హీరో గోపి. ఒక యాక్షన్ ఏసేయనంతే మీ జబత ఏసేయనంతే, ఏసేయలా కాదు ఏసేయనంతే. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, మీతో ఈ హ్యాపీ అకేషన్ పంచుకుంటున్నందుకు. అలాగే సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఫంక్షన్లో అందరితో కలుద్దాం. మీడియా వారికి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమా. మీరు జై భీమా అన్నప్పుడల్లా అదే మాకు పెద్ద ధీమా. అండ్ అర్థమైంది కదా ఇవాళ ట్రైలర్ లాంచ్కి ఎందుకు వచ్చారా అనుకున్నా. ఈ జాంపల్లు ఇది ఇది మొదలెట్టారు వీళ్ళిద్దరు అప్పటి నుంచి, ఇక్కడ మాట్లాడుతున్నారు, మాట్లాడదాం ఇంకొంచెం సేపట్లో. బట్ ప్రస్తుతానికి కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. శ్రీధర్ గారు ప్లీజ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ది ఫిల్మ్. ఇంత మంచి సినిమాని మా ముందుకు తీసుకొస్తున్నారు, ఖచ్చితంగా మాట్లాడాలి మీరు. జై భీమా. అంతేనా? జై భీమా అంతే. ఆల్ రైట్, మరి మన ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. నాకు అన్న ఇప్పటి నుంచే తెలుసు, చూడండి ఈ మధ్య కొంచెం అందం వచ్చింది చూడండి. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ సినిమా యాక్చువల్లీ ప్రపోజల్ తీసుకొచ్చింది ఇప్పుడు జై భీమా అన్నాడు చూడు శ్రీధర్ గారు, ఆయనే ఈ ప్రపోజల్ తీసుకొచ్చి నీకు కుడిభుజంలాగా ఉంటాను నేను, ఈ సినిమా చేద్దాం, ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇద్దామని నాకు స్ఫూర్తిని కలిగించి ఇచ్చిన వ్యక్తి శ్రీధర్. తర్వాత హర్ష గారు గోపేంద్ర గారు ఈ సబ్జెక్ట్ విని నాకు చేయడానికి నాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ ఇద్దరికీ చాలా కృతజ్ఞతలు. తర్వాత ఈ క్యాస్ట్ అండ్ క్రూ మన మా స్వామి గారు కానీ రమణ వంక కానీ తర్వాత రవి బస్రూర్ ఆయన గురించి స్పెషల్గా చెప్పాలి. ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు, KGF 1, KGF 2, సలార్, అలాంటి మ్యూజిక్ డైరెక్టరు. మన సినిమా చేసినందుకు ఆయనకి చాలా ఈయన రాలేకపోయారు, ఎందుకంటే ఆయన బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో బిజీగా ఉన్నారు, రాలేకపోయారు. వాళ్ళకి చాలా ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పని మీ ద్వారా ఆయనకి చెప్తున్నాను అన్నమాట. తర్వాత మా హీరోయిన్లు నిజం చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బంది పెట్టారు, కానీ సినిమాల మట్టికి బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు, అది మనకు కావాల్సింది అన్నమాట. సో సప్తగిరి, తర్వాత నరేష్ గారు యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత ఆయనకి వేరే చాలా కమిట్మెంట్స్ ఉన్నా సరే ఈ సబ్జెక్ట్ నాకు నచ్చింది నేను చేస్తాను అని ఆ డేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుని మాకు చేశారు, చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు. తర్వాత రఘుబాబు గారు ఫస్ట్ నుంచి మాకు కలిసి కట్టుగా పనిచేశాం, ఆయనకి మంచి కామెడీ ట్రాక్ ఇచ్చాం. వెన్నెల కిషోర్ ఉన్నాడు కానీ వెన్నెల కిషోర్ రాలేకపోయాడు. సో పూర్ణ గారు, వెన్నెల కిషోరు, చమక్ చంద్ర అందరూ మొత్తం కామెడీ ట్రాక్ అంతా ఉంది. సో ఈ సినిమా చేసిన మన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ, నాకు సహకరించిన అందరూ మిత్రులు బయవాళ్ళు, తర్వాత దేవుడిచ్చిన దయ వల్ల ఈ సినిమా మంచి సినిమా వస్తుంది. ఈ మా మహాశివరాత్రికి శివుడు ఆశీస్సులతో ఈ సినిమా వచ్చి ప్రేక్షకులను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాధామోహన్ గారు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఈ సినిమా 200 కోట్ల 400 కోట్ల ఇవన్నీ మనం
రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా కూర్చొని సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం. మరి ప్రస్తుతానికి ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్, చాలా చాలా టాలెంటెడ్ కూడాను వీళ్ళిద్దరు. ముందుగా మాల్వికా శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనెస్ట్లీ ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ టు గెట్ అన్ అపార్చునిటీ టు వర్క్ విత్ గోపీచంద్ గారు. హీస్ అ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ సైడ్ అవుట్ అండ్ అన్ అమేజింగ్ యాక్టర్ యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ట్రైలర్ ఆల్సో. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ దిస్ అపార్చునిటీ టు వర్క్ విత్ గోపీచంద్ గారు. హర్ష గారు, thank you for casting me in this film and I'm glad you saw Vidya in me. Radha Mohan sir, thank you for giving me this huge opportunity. And Swami garu for your stellar frames, and you have made me look extremely beautiful on screen, so thank you so much. And thank you to the entire cast and crew of Prima. Our film is releasing on Mahashivratri on 8th March. Please do not miss it. Go watch it in your nearby theaters on 8th March. Thank you. Thank you so much, Malvika. And ippudu Priya Bhavani Shankar garu maatladtarandi. So kaadu chaala rojula tarvata inta mandi fans heroine kosam vachi మీ పేరు పిలుస్తూ అప్పటి నుంచి అరుస్తున్నారు. మరి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. రైట్ ఫ్రమ్ ద మోమెంట్ ఐ స్టెప్డ్ ఇన్ ఐఎమ్ సో మూవ్డ్ బై ద ఎఫెక్షన్ యూ గైస్ ఆర్ షవరింగ్. ఐఎమ్ సో మూవ్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ నచ్చిందా? ఓకే, ఐల్ కీప్ ఇట్ షార్ట్. ఐ నో యూ గైస్ ఆర్ సో ఎక్సైటెడ్ టు సీ యువర్ స్టార్ అండ్ యూ వుడ్ లైక్ హిమ్ టు టాక్ టు యూ, సో ఐమ్ గోయింగ్ టు కీప్ ఇట్ షార్ట్. I would like to extend my gratitude to the entire team, right from the director who reached out to me for this project. I'm so glad you casted me in this film. Thank you so much, Harsha sir, and to the producer and to all of our favorite Gopichand garu. Thank you so much. He was an extremely extremely helpful co-star and I'm so glad I got to work with you. And if I'm not going to mention Saptagiri garu's name, I know you guys are they are literally getting agitated if they are not saying thanks to you. yes we are getting there. So yes, thank you so much everybody, each and everyone here, right from the producer and to the beautiful and talented set of assistant directors. My hearty thanks to you guys. You were a wonderful talented team that you guys deserve the credits. And yes, I'm handing it over to Gopichand garu. You guys have a good evening. Thank you. Thank you andi inkoncham sepatlo Gopichand garu maatladtaru. Antakante mundu inta adbhutamaina cinema ni manandar munduku teeskostunnatundi captain of the ship Harsha garini maatladavalsina request chestunnam. Telugu lo telu cinema and I'm sure experience ela undindi and telugu audience em expect cheyachantarandi. Jai Sri Ram, Jai Bajrangi. అందరికి నమస్కారం అండి. నా తెలుగు కొద్దిగా గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటుంది, ప్లీజ్ ఫర్గివ్ మీ. జాంపల్ తెలుసు. హీజ్ నా ఫేవరెట్ కామెడియన్ సార్. నేను షూటింగ్ చేసినప్పుడు నా కొన్ని సినిమా కామెడీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూసి ఆ సినిమా పేరు చెప్పి సార్ ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అని నేను అడిగేవాడిని సార్ని. హీ హాజ్ సపోర్టెడ్ మీ అలాట్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గోపి సార్. గోపి సార్ చూసేకి మాస్, బట్ హీఈస్ అ వండర్ఫుల్ పర్సన్. స్వీట్ హార్ట్ అంటే స్వీట్ హార్ట్. నాకు ఓకే, నేను మాట్లాడంటే తెలుగు ఫార్మేషన్ చేసుకొని మాట్లాడాలి. మీరు ఇంత డిస్టర్బ్ చేస్తే ఆ ఫార్మేషన్ కట్ అయిపోతుంది నాకు. ఓకే, థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్ సార్. నరేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ దట్ రోల్. యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ రోల్. సో
అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఐ హావ్ టు రియలీ థ్యాంక్ శ్రీధర్ గారు, మై కో ప్రొడ్యూసర్. హీ హాస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ భీమా. ఈరోజు భీమా ఇలా వచ్చిందంటే శ్రీధర్ సార్ అండ్ రాధామోహన్ సార్ అండ్ మై డిఓపి స్వామి, మై బ్రదర్. ఇంత అందంగా షార్ట్స్, ఫ్రేమింగ్, లైటింగ్ అన్నీ మిస్టర్ స్వామి అండ్ ఆర్ట్ డైరెక్టర్. హీ ఈజ్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ విత్ గ్రేట్ విజన్. ఐ రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ సప్తగిరి సార్, నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎంత ఎనర్జీ ఉంది సప్తగిరి సార్లో అని. సార్, ఐ రియలీ మిస్ యూ సార్. అదేమో డైలాగ్ అంటే చెప్పేయండి సార్ ఒకసారి. ఏంట్రా కానీ అయితే కానీ వచ్చా త్వరలో. ఓకే, ఒక నిమిషం. ట్రైలర్ మీకు అందు నచ్చిందా? ఎస్. మార్చ్ 8th, ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్. మొబైల్లో ఓటీటీలో వస్తుందని వెయిట్ చేయకండి, బికాస్ దిస్ ఈజ్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విత్ రవి బసూర్ మ్యూజిక్. రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫీస్ట్, ట్రస్ట్ మీ. అండ్ గోపి సార్ని యూ విల్ సీ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ ట్రస్ట్ మీ, యాక్షన్ ఎంత ఉందో, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ ఉంది. ట్రస్ట్ మీ, వీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ది ఎంటైర్ టీమ్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రియభవని శంకర్ అండ్ మాల్విక. ఆ రెండు విద్యా క్యారెక్టర్, పారి క్యారెక్టర్ని చాలా మంచిగా పర్ఫామ్ చేసి దే హ్యావ్ జస్ట్ ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ ఆన్ మార్చ్ 8th. థ్యాంక్ యూ హర్ష గారు, ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఫస్ట్ తెలుగు సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము అందరం కూడాను. మరి రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుని పిలిచేద్దావా? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి, సినీ లవర్స్ అందరికీ నమస్తే. మీ అందరి మధ్య ఈరోజు ఈ ట్రైలర్ చూడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఎలా ఉండింది ట్రైలర్ మీకు? నాకు ట్రైలర్ అంటే నాకు ఇప్పుడు ట్రైలర్ చూపించలేదు ఆయన, ఇప్పుడే మీతోనే చూశాను నేను. ట్రైలర్ చాలా బాగుంది హర్ష, థ్యాంక్ యూ సో మచ్. సినిమా కూడా ఎందుకంటే ఫస్ట్ తన స్టోరీ చెప్పినప్పుడు ఎంత చెప్పాడో, సినిమా షూటింగ్లో కూడా అంత బాగా చేశాడనమాట. ఏ స్టోరీ అయితే నాకు నారేట్ చేస్తే దాన్ని ఎక్స్ట్రాడినరీగా ఆన్ స్క్రీన్ తీసుకొచ్చాడు. టెరిఫిక్ జాబ్. యూ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. యు ఆర్ ఎ గుడ్ డైరెక్టర్ ఇన్ కన్నడ, బట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ యూ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మెటీరియలైజ్ అవ్వడానికి శ్రీధర్ గారు కారణం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, ఒక మంచి డైరెక్టర్ నాకు పరిచయం చేశారు, ఒక మంచి కథ తీసుకొచ్చారు. ఈ కథను ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కారణం, మెయిన్ కారణం రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రెండో సినిమా చేస్తున్నాను, దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్. దీంతో సెట్స్ చాలా ఉన్నాయి, మీకు ట్రైలర్లో చూసుంటారు. డిఫరెంట్ సెట్స్ చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ అండి, మీతో ఆల్రెడీ ఇంతకుముందు పనిచేశాను, బట్ దిస్ ఈస్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ దిస్. ఇంకా డిఓపి స్వామి, నాకు తెలియదు ఇదే ఫస్ట్ మూవీ. తను డైరెక్టర్ ఆల్మోస్ట్ 7-8 మూవీస్ చేశారు, కానీ ఈ సినిమా చేసిన తర్వాత తెలిసింది ఈస్ ఎ వెరీ కామ్ పర్సన్. తన వర్క్ అంతా ఆ స్క్రీన్ మీద చూపించాడు ఈరోజు. ఎక్స్ట్రాడినరీ వర్క్, ఫోటోగ్రఫీ కానీ, లైటింగ్ కానీ చాలా చాలా బాగుంది స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు, ప్రియా అండ్ మాల్విక. దే క్యారెక్టర్స్ చాలా చాలా మంచి క్యారెక్టర్స్. వన్ ఆఫ్ ద బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ కీ రోల్స్ ఫర్ ది మూవీ. చాలా బాగా పర్ఫామ్ చేశారు. నైస్ టు వర్క్ యూ బోత్ యూ ఆల్. అండ్ నరేష్ గారితో చాలా రోల్ తర్వాత వర్క్ చేశాను. మా ఇద్దరి మధ్య సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు, పడిపడి నవ్వుతారు, ఎందుకంటే అంత మంచి సీన్స్ అనమాట. చాలా బాగా వచ్చినాయి సీన్స్. ఇంకా రఘుబాబు అన్నయ్య, అన్నయ్యతో చాలా సినిమాలు చేశాను, మధ్య అన్నదమ్ములాగా ఉంటాం. డెఫినెట్గా ఆ సీన్స్ మీకు ఫస్ట్ హాఫ్లో రంబోలా అంటే రంబోలా ఇద్దరి మధ్య. ఇంకా సప్తగిరి గారితో ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, మరి ఈ సినిమాలో కూడా చూడండి, వచ్చిన క్యారెక్టర్ డిఫరెంట్ అవతారాలు ఇద్దాడు ఆయన. అసలు మళ్ళీ ఇంకా కొత్త అవతారం ఎంత పోతున్నాడో తెలియదు మీకు, ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు. కొత్త హీరోగా మళ్ళీ కొత్త సినిమాలు రాస్తున్నాయి. విషయం ఆల్ ది బెస్ట్. ఇంకా ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మార్చ్ 8th
మహాశివరాత్రి రోజున రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లో చూడండి, తప్పకుండా చూడండి. ఈ సినిమా మీకు ఎంజాయ్ చేస్తాం, బికాస్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ మూవీ. ఐమ్ సారీ, డైలాగా నేను ఊచ కోత అంటూ మొదలు పెడితే ఈ ఊరు శ్మశానం సరిపోదు నా కోడక్క. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసూర్, సాంగ్స్ ఎంత బాగున్నాయో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగ తీశాడు. ఇంకా ఫుల్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అట్లట్లా ఉండదు, అది వేరే లెవెల్ తీసుకెళ్ళాడు. పాప ఇంకా వర్క్ చేస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. కాదు ఊచ కోత మార్చి అయితే థియేటర్లో కలెక్షన్లు ఊచ కోత కోయాలి. ప్రామిస్ అయింది అందరూ వస్తున్నారా మార్చి అయితే రైట్. జై భీమా. థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు. స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రియా భవాని శంకర్ గారిని, మాల్విక గారిని, హర్ష గారిని అండ్ రాధామోహన్ గారిని అండి. మిగతా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ ద డయస్. అండ్ నౌ వీ వుడ్ లైక్ టు టర్న్ ఓవర్ ద టైమ్ టు మీడియా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు గోపిచంద్ గారిని అండ్ అలానే ప్రియా భవాని శంకర్ని, మాల్విక గారిని, ప్రొడ్యూసర్ రాధామోహన్ గారిని అండ్ హర్ష గారిని అడగచ్చు. సో దయచేసి అందరూ కూడా కూర్చోవాలండి, ఇంకా ప్రోగ్రామ్ చాలా ఉంది. సో డోంట్ రష్, అందరూ కూడా కూర్చుని సహకరిస్తే ఈ క్యూఎన్ఏ కూడా సజావుగా ముందుకు వెళ్తుంది. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కైండ్లీ సెటిల్ డౌన్. సో డేట్ గుర్తుంది కదా, వినిపించలే? ఆల్ రైట్, అది పర్ఫెక్ట్. మార్చ్ 8th థియేటర్స్లో ఆ హంగామా చేయడానికి భీమా వచ్చేస్తున్నారు మన ముందుకి. అండ్ మీడియాకి మైక్ పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అందరూ కూడా కూర్చుంటే ఆల్ రైట్, మీ ఐదుగురిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ అ గ్రూప్ పిక్చర్. క్యూఎన్ఏ ఇంకొక రోజు ప్లాన్ చేద్దాం. సో డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, హీరోయిన్స్ ఇద్దరిని అండ్ అలానే గోపిచంద్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. I love you. Q&A కోసం నెక్స్ట్ ప్రెస్ మీట్ లో కలుసుకుందాం అండి. గోపిచంద్ గారు వేదిక మీదే ఉండవలసిందిగా కోరుతున్నాం. అండ్ గోపిచంద్ గారి అభిమానులు వచ్చారు ఇక్కడికి ఆయనకి. గోపి గారి ఫ్యాన్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం స్టేజ్ మీదకి. సో ఇది ఒక ట్రైలర్ లాంచ్ లాగా లేదు, ఆల్రెడీ సినిమా సక్సెస్ అయిపోతే ఎంత రెస్పాన్స్ అయితే వస్తుందో అలా అనిపిస్తుంది.
హలో హలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ భీమా ట్రైలర్ లాంచ్కి వచ్చేసిన ఫ్యాన్స్ అందరికీ మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ అలానే ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూసినటువంటి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ చూసి మీరు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాం మరి March 8 మహాశివరాత్రి రోజున భీమా రిలీజ్ అవబోతుంది సో థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ ఈవెంట్